నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధానాంశాలు దేశ రాజకీయాల్లో తెరాస క్రియాశీలక పాత్ర పోషిస్తుంది కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో చక్రం తిప్పుతామన్న కేసీఆర్ విమర్శలు ప్రతివిమర్శలతో వేడెక్కిన హుజూరాబాద్ గడ్డ ఎక్కడికక్కడ ఓటర్లను కలుసుకుంటూ పార్టీ నేతల ప్రచారం గుజరాత్ లో మాస్కుల కర్మాగారంలో అగ్ని ప్రమాదం ఒకరు మృతి పరిశ్రమలో చిక్కుకున్న 200 మంది కార్మికులు కాశ్మీర్ లో వరుసగా రెండో రోజు స్థానికేతరులపై దాడులు ఇద్దరు వలస కూలీలను కాల్చి చంపిన ఉగ్రవాదులు కోవాక్సిన్ పై ఈ నెల 26న డబ్ల్యూహెచ్ఓ నిపుణుల కమిటీ భేటీ ఈ నెలాఖరులో తుది నిర్ణయం తీసుకునే అవకాశం తాజా అంశాన్ని చూస్తున్నాం గుజరాత్లోని సూరత్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది మాస్కుల తయారీ పరిశ్రమలో మంటలు చెలరేగాయి ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు మరో 200 మంది కార్మికులు పరిశ్రమలోనే చిక్కుకున్నట్లు సమాచారం జనగామ జిల్లా నెల్లూట్ల వద్ద ప్రైవేటు బస్సులు అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి ప్రమాద సమయంలో 26 మంది ప్రయాణికులు ఉండగా డ్రైవర్ అప్రమత్తతో అందరికీ ప్రాణాపాయం తప్పింది బస్సు ఛత్తీస్గఢ్ నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు అంటుకున్నట్లు బస్సు సిబ్బంది తెలిపారు మంటలు వ్యాపించి బస్సు పూర్తిగా కాలిపోయింది వచ్చే సార్వత్రిక ఎన్నికల తర్వాత కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో తెరాస చక్రం తిప్పుతుందని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాదన్న కేసీఆర్ తెరాస 16 ఎంపీ సీట్లు గెలిచి దేశ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తుందన్నారు 2023 శాసనసభ ఎన్నికల్లోనూ 98 పైగా స్థానాలను కైవసం చేసుకుంటామని చెప్పారు షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని ముందస్తుకు వెళ్లాలనే ఆలోచన లేదని స్పష్టం చేశారు ద్విదశాబ్ది ఉత్సవ సన్నాహకాల్లో భాగంగా తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన తెరాస పార్లమెంటరీ పార్టీ శాసనసభ పక్షం సమావేశం జరిగింది పార్టీ భవిష్యత్ ప్రణాళికపై కేసీఆర్ నేతలకు దిశానిర్దేశం చేశారు అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి ముందస్తుకు వెళ్లే ప్రసక్తే లేదన్న ఆయన గతంలో ఎలాంటి పరిస్థితుల్లో ముందస్తుకు ఎన్నికలకు వెళ్లాల్సి వచ్చిందో వివరించారు 70 ఏళ్లలో జరగని అభివృద్ధిని తెరాస ప్రభుత్వం 7 ఏళ్లలోనే సాధించి చూపిందన్నారు వచ్చే 26 నెలలు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని పార్టీని ప్రభుత్వాన్ని పరుగులు పెట్టిస్తామని కేసీఆర్ తెలిపారు వచ్చే లోక్సభ ఎన్నికల్లో 16 స్థానాల్లో గెలిచి కేంద్రంలోనూ క్రియాశీలక పాత్ర పోషిస్తామన్నారు మరోవైపు హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో తెరాస ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు భాజపాపై 12.5% ఆధిక్యంలో ఉన్నట్లు అన్ని సర్వేలు తేల్చాయన్న ఆయన ఎన్నికల నాటికి అది మరింత పెరుగుతుందని పేర్కొన్నారు ఈ నెల 26 లేదా 27న ప్రచారానికి రావాలని స్థానిక నేతలు కోరగా 2-3 రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు ప్రతిపక్షాల దిమ్మ తిరిగేలా నవంబర్ 15న 10 లక్షల మందితో వరంగల్లో విజయ గర్జన సభను నిర్వహిస్తామని తెలిపారు ఆ సభకు పార్టీ నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తారని సీఎం పేర్కొన్నారు తెరాస 60 లక్షల మందికి పైగా కార్యకర్తలతో దేశంలోని అత్యుత్తమ పార్టీల్లో ఒకటిగా ఉందని కేసీఆర్ అన్నారు ఇటీవలే పార్టీ గ్రామ మండల కమిటీ ఎన్నికలు కాగా 6.5 వేల మంది ఎన్నికయ్యారు వారిని ప్లినరీకి ఆహ్వానిస్తున్నామన్నారు కేసీఆర్ పిలవని వారెవ్వరూ రావద్దని పేర్కొన్నారు పార్టీ అధ్యక్ష ఎన్నికల అనంతరం 8 నెలల పాటు కమిటీలన్నింటికీ శిక్షణ శిబిరాలు నిర్వహిస్తామని చెప్పారు హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది పోలింగ్ సమయం సమీపిస్తుండటంతో ప్రధాన రాజకీయ పార్టీలు తెరాస భాజపా ప్రచార జోరు పెంచాయి గెలుపే లక్ష్యంగా నేతలు ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు అటు కాంగ్రెస్ సైతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ప్రశ్నిస్తూ ప్రజల్లో దూసుకెళ్తోంది
హుజూరాబాద్ ఉప ఎన్నికలపై రాష్ట్ర వ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి నెలకొంది. తెరాస, భాజపా, కాంగ్రెస్ పోటీ పడుతున్న ఈ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలు గెలుపు వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. ఏ పార్టీకి ఓటు వేస్తే మనకు లాభం కలుగుతుందో ప్రజలు ఆలోచించాలని కరీంనగర్ జిల్లా వీడవంకలో జరిగిన ధూమ్ధామ్ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు సూచించారు. కొందరు సెంటిమెంట్ మాటలతో ఓట్లు పొందాలని చూస్తున్నారని, పనిచేసే ప్రభుత్వాన్ని గెలిపించాలని ఆయన కోరారు. ఇలా ఈటల రాజేందర్ గారిని పెంచి పెద్ద చేసిండు కేసీఆర్ గారు. 6 సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా ఎన్నో అవకాశాలు ఇచ్చిండు. నా తమ్ముడు అన్నాడు, తోబుట్టు అన్నాడు. కానీ అదే ఈటల రాజేందర్ గారు ఇలా కేసీఆర్ గారిని పట్టుకొని గోరి కడతా అంటుండు, కూల కొడతా అంటుండు, అగ్గి పెడతా అని మాట్లాడుతుండు. ఇది న్యాయమా రాజేందర్ గారు? ఈ రకంగా మాట్లాడొచ్చా రాజేందర్ గారు? నేను అడుగుతున్నా మా అక్క చెల్లెలను, ఏ తల్లి అయినా ఏం కోరుకుంటాడు, ఏ తండ్రి అయినా ఏం కోరుకుంటాడు? పెంచి పెద్ద చేస్తే మరి సేవ చేస్తాడు అని ఆశిస్తారు. కానీ రాజేందర్ గారు ఈ రోజు పెంచి పెద్ద చేస్తే ఇలా అన్నం పెట్టిన చేయికి సున్నం పెట్టినట్టు చేస్తా ఉన్నాడు ఈటల రాజేందర్ గారు. నిరుద్యోగ భృతి, ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వకుండా యువతను తెరాస సర్కారు మోసం చేస్తోందంటూ ఈటల రాజేందర్ ఆరోపించారు. భాజపా జాతీయ నాయకుడు మురళీధర్రావుతో కలిసి బోర్నపల్లి, ఇప్పల నరసింగాపూర్ లో ఈటల ప్రచారంలో పాల్గొన్నారు. ట్రబుల్ షూటర్ అంటే ఇప్పల నరసింగాపూర్ కు వచ్చి మద్యం సీసాలు పంచడమా అంటూ హరీష్ రావును ఉద్దేశించి ఈటల ఎద్దేవా చేశారు. ఆర్థిక మంత్రిగా ఉండి 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చి అన్ని రకాల అభివృద్ధి చేసుకుంటే మా వాళ్ళే ఇట్లా మాట్లాడుతున్నారంటే వీళ్ళ ప్రతి మాట అబద్దాల కోళ్లు తప్ప వాళ్ళకు నిజాయితీ లేని విషయం వాళ్ళు అర్థమైపోయింది. అందుకే పలచబడిపోయింది. ఇవాళ హరీష్ రావు గారు ఇక్కడికి వచ్చి ఈ మాటలు చెప్పిన తర్వాత, ఈ కొనుగోళ్ల పర్వం చెప్పిన తర్వాత మా వాళ్ళకి అర్థమైంది. ఓ గింతేనా ఈయన ఈ పని చేయడానికే వచ్చిందని చెప్పి అర్థమైపోయింది. వాళ్ళ ట్రబుల్ షూటర్లు ఏం ట్రబుల్ షూటర్ నాయన? నువ్వు నా ఇప్పటి నరసింగపూర్ తాగిపుచ్చిన ట్రబుల్ షూటర్వా? డబ్బులు పంచే ట్రబుల్ షూటర్ వాను? దేని ట్రబుల్ షూటర్? ఇలా డబ్బులు పంచే పని, మద్యం పంచే పని, దావతులు ఇచ్చే పని పెద్ద గొప్ప పని చెప్పు. తమ్ముంటే ఇంటికొక ఆడబిడ్డ ఉన్నది, ఇంటికొక తమ్ముడున్నాడు చదువుకున్నాడు. ఆర్థిక మంత్రి గారు చేసే పని ఏంటిది? ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ లేదా? కాపని కదా నీకు అప్పచెప్పింది, కాపనప్పు చెప్తే నీ పని చేస్తావు. కేంద్రంలో ఉన్న భాజపా, రాష్ట్రంలో ఉన్న తెరాస రెండు ఒకటేనని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క విమర్శించారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ గెలుపు కోసం ఆమె ప్రచారం నిర్వహించారు. భాజపా, తెరాస రెండింటిలో ఏది గెలిచినా మార్పురాదని ప్రశ్నించే తత్వమున్న యువకుడు బల్మూరి వెంకట్ ను అసెంబ్లీకి పంపించాలని సీతక్క కోరారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కేంద్ర బలగాలను రప్పించారు. 5 మండలాల పరిధిలో సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్ దళాలు చేరుకున్నాయి. హనుమకొండ మండలం కమలాపూర్ లో సీఆర్పీఎఫ్ కవాతు నిర్వహించింది. తొలి స్వదేశీ కరోనా టీకా భారత్ బయోటెక్ తయారీ కోవాక్సిన్ ను అత్యవసర వినియోగ జాబితాలో చేర్చేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ సాంకేతిక సలహా బృందం ఈ నెల 26న సమావేశం కానుంది. ఈ మేరకు డబ్ల్యూహెచ్ఓ ప్రధాన శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్ ట్వీట్ చేశారు. అత్యవసర వినియోగ జాబితాలో చేర్చేందుకు అవసరమైన సమాచారం కోసం భారత్ బయోటెక్ తో సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరికి టీకా అందేలా ఎక్కువ మొత్తంలో వ్యాక్సిన్లను అత్యవసర అనుమతి ఇవ్వడమే డబ్ల్యూహెచ్ఓ లక్ష్యమని సౌమ్య తెలిపారు. భారత్ బయోటెక్ టీకా డేటాను రోలింగ్ ప్రాతిపదికన అందిస్తోందని, సెప్టెంబర్ 27న అదనపు సమాచారం అందజేసినట్లు డబ్ల్యూహెచ్ఓ ఈ నెల ఆరంభంలో పేర్కొంది. భారత్ బయోటెక్ సమర్పించిన సమాచారాన్ని డబ్ల్యూహెచ్ఓ నిపుణులు సమీక్షిస్తున్నారని, వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చినట్లయితే వారం రోజుల్లో తుది నిర్ణయం తీసుకుంటారని సౌమ్య స్వామినాథన్ తెలిపారు. జమ్మూకాశ్మీర్లో స్థానికేతరులే లక్ష్యంగా వరుసగా 2వ రోజు ఉగ్రవాదులు దాడులకు దిగబడ్డారు. ఆదివారం ఉగ్రమొక్కలు మరో ఇద్దరిని బలి తీసుకున్నాయి. కుల్గాం జిల్లాలో బీహార్కు చెందిన వారిపై ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో రాజా రేషీ దేవ్, జోగిందర్ దేవ్ అనే ఇద్దరు కూలీలు ప్రాణాలు కోల్పోగా చుంచున్ రేషీ దేవ్ అనే వ్యక్తి గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఉగ్రవాదుల వరుస దాడుల నేపథ్యంలో కశ్మీర్ లోయలోని స్థానికేతర కూలీలను సమీపంలోని పోలీసు లేదా సైనిక శిబిరాలకు తరలించారని ఐజీ విజయ్ కుమార్ 10 జిల్లాల పోలీసు అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం శ్రీనగర్లో ఓ వీధి వ్యాపారిని, పుల్వామా జిల్లాలో ఓ వడ్రంగి కార్మికుడిని ఉగ్రవాదులు కాల్చి చంపారు.
పౌర హత్యలకు ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా హెచ్చరించారు. ఈ ప్రాంతంలో శాంతి, సామాజిక, ఆర్థిక పురోగతికి విఘాతం కలిగించే ప్రయత్నాలను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ఆ కుటుంబంపై విధి పగపట్టింది. ఉన్నంతలో సాఫీగా సాగుతున్న వారి జీవిత ప్రయాణం ఒక్కసారిగా చిన్నాభిన్నమైంది. ఇంటికి పెద్దగా ఉన్న తండ్రి కొడుకులు మంచానికే పరిమితమయ్యారు. చేసేదేమీ లేక ఇంటి బాధ్యతలు చూసుకోవాల్సిన ఇల్లాలే కూలీనాలి చేసి కుటుంబాన్ని సాకుతున్నారు. దినసరి కూలీతో కుటుంబాన్ని వెళ్లదీస్తూ భారమైన వైద్య ఖర్చుల కోసం ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో అలమటిస్తోంది. ఇంటి పెద్దలు పనిచేస్తేనే ఏ కుటుంబమైనా సంతోషంగా కాలం వెళ్లదీస్తుంది. కానీ ఇంటి బాధ్యతలు చూడాల్సిన వారే మంచానికి పరిమితమైతే వారి పరిస్థితి దయనీయం. అలాంటి దీనావస్థే ఎదుర్కొంటోంది యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులోని ఓ కుటుంబం. వేముల రాములు, లక్ష్మీ దంపతుల ఒక్కగానొక్క కుమారుడు అనిల్ కలిసి ఉన్నంతలో సంతోషంగా జీవనం సాగిస్తున్నారు. గృహ నిర్మాణ పనులు చేసి కుటుంబాన్ని నెట్టుకొస్తున్న సమయంలో కాలం కాటేసింది. ఏడేళ్ల క్రితం ఇంటి నిర్మాణ పనులు చేస్తూ ఉండగా జరిగిన ప్రమాదంలో అనిల్ ఇంటిపై నుంచి కిందపడి నడుముకు బలమైన దెబ్బ తగిలింది. హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందించారు. అధిక మొత్తంలో ఖర్చవుతుండటంతో నిమ్స్ కు తరలించారు. అప్పుడే ఆ కుటుంబాన్ని మరోసారి కాలం కాటువేసింది. మందుల కోసం రోడ్డు దాటుతున్న తండ్రి వేముల రాములు కూడా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. నడుముకు బలమైన దెబ్బ తగిలి అదే నిమ్స్ ఆసుపత్రిలో చేరాడు. తండ్రి, కుమారుడికి ఒకే రకంగా నడుముకు దెబ్బ తగలడంతో ఇద్దరూ మంచానికే పరిమితమయ్యారు. వైద్య ఖర్చులు భారంగా మారడంతో ప్రస్తుతం ఇంటి వద్దే ఉంటున్నారు. సంపాదించి కుటుంబాన్ని నెట్టుకురావలసిన రాములు, అనిల్ మంచాన పడడంతో కుటుంబ బాధ్యతలు ఆ ఇంటి ఇల్లాలు లక్ష్మి తీసుకుంది. ప్రతిరోజు కూలీకి వెళ్లి వచ్చిన కొద్దిపాటి సంపాదనతో భర్త, కుమారుడికి సపర్యలు చేస్తూ సాకుతోంది. తండ్రి, కొడుకులిద్దరి ఆరోగ్యం కుదుట పడాలంటే భారీగా ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో అంత డబ్బును ఎలా సమకూర్చాలో తెలియక తల్లడిల్లుతోంది. నిమిసి పోయినాం. నిమిసి పోతే ఇక 30,000 ఒక సుధానగానే ఇక మేము ఎడ పెడతామని ఇక పెట్టుకోలేకపోయినాం. వాళ్ళు అట్నే ఉంటారు. వాళ్ళని దాతలు ముందుకొచ్చి సహాయపడితే పాడాలి. వీరిద్దరితో పాటు రాములు తల్లి రామనర్సమ్మ ఇంట్లోనే ఉంటుంది. ఆమెకు కళ్ళు సరిగా కనిపించవు. ఇంట్లో ముగ్గురు బాగోగులు చూసుకుంటుంది లక్ష్మి. ఏం చెప్తున్నావు, అతారం చేపిస్తున్నావు, అల్లనే మంచవాళ్ళనే ఇక నా మానవుడు వచ్చే పడడం నడు లేవు. అల్లకి చేయలేక మాకు జ్వరాలు వస్తున్నాయి. ఈ ఆసన తట్టుకోవడలేము. ఏం చెయ్యం మేము? ఇంట్లో తిండికి లేక తిగారం లేక ఒక్క జీతకి ఇంతమంది బతకాలి. మంచాన పడిన ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని బంధువులు, పొరుగువారు కోరుతున్నారు. వైద్య సహాయానికి ఆపన్న హస్తం అందిస్తే కుటుంబం కష్టాల కడలి నుంచి గట్టెక్కుతుందని ఆశిస్తున్నారు. ఇప్పుడు ఈ పండగ పూట అసలు వీళ్ళకు తినడానికి తిండి కూడా లేకుండా ఆమె పండగ పూట కూడా ముందు పనికి పోయి సాధుకున్న కెపాసిటీ ఆమెది. అసలు ఈమెకు ఎవరైనా దాతలు ఉంటే, మా అక్కను, అనిల్ను, మా మామలను ఎవరైనా దాతలు ఉంటే వీళ్ళని ఆదుకుని మంచి డబ్బులు కొంచెం సహాయం చేస్తే కొంచెం వీళ్ళకి ఎంతో కొంత మెడిసిన్ ఇస్తే కొంచెం సెట్ అవుతుంది అని వైద్యులు చెప్పారు. దాతలు ఉంటారు, సహకరించడం మనది. కేరళలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. శుక్రవారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానల కారణంగా వరదలు పోటెత్తి కొండచెరలు విరిగిపడి 26 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గల్లంతయ్యారు. మృతుల్లో 13 మంది కొట్టాయంకు చెందినవారు కాగా 8 మంది ఇడుక్కి జిల్లాకు చెందినవారు ఉన్నారు. కేరళ వర్ష బీభత్సంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుండపోత వర్షాలతో కేరళ రాష్ట్రం కకావికలమైంది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా పట్టణాలు, నగరాల్లోని పలు ప్రాంతాలు చెరువుల్ని తలపించగా నదులు మహోగ్ర రూపం దాల్చాయి. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కొట్టాయం, ఇడుక్కి జిల్లాల్లో పెద్ద ఎత్తున కొండచెరియలు విరిగిపడగా కొట్టాయంలో శిథిలాల కింద చిక్కుకున్న 12 మందిని సహాయక బృందాలు రక్షించాయి. కూటికల్ ప్రాంతంలో సంభవించిన వరదల్లో ఓ ఇళ్లు కొట్టుకుపోయి అందులోని 6 కుటుంబ సభ్యులు మృత్యువాత పడ్డారు.
భారీ వర్షాల నేపథ్యంలో శబరిమల దర్శనానికి ఎవరూ రావొద్దని కేరళ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. చాలా ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ పరిస్థితులు అదుపులోకి రాకపోవడంతో అధికారులు సహాయక చర్యల్ని కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా పతనంతిట్ట, అలప్పుజ, ఇడుక్కి, ఎర్నాకుళం, త్రిశూర్, మలప్పురం, కొల్లం, కన్నూర్, పలక్కాడ్ జిల్లాల్లో త్రివిధ దళాల సిబ్బంది, జాతీయ విపత్తుల స్పందన దళం, ఎన్డీఆర్ఎఫ్ బలగాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. హెలికాప్టర్ సాయంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే వరదలకు సంబంధించి సీఎం పినరై విజయన్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారందరినీ కాపాడేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు హామీ ఇచ్చారు. సహాయక చర్యల్లో భాగంగా మొత్తం 105 శిబిరాల్ని అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. పునరావాస కేంద్రాల్లో కోవిడ్ నిబంధనలు అమలు చేయాలని అధికారుల్ని ఆదేశించారు. కేరళ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు సహాయ చర్యలు చేపట్టేందుకు సైన్యం రంగంలోకి దిగింది. కేరళ వరదల్లో మృతి చెందిన వారి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వరద పరిస్థితులపై సీఎం పినరై విజయన్తో మాట్లాడినట్లు ట్వీట్ చేశారు. అటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం కేరళ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామన్నారు. కేంద్రం తరపున కావలసిన సహాయ సహకారాల్ని అందజేస్తామని హామీ ఇచ్చారు. కరీంనగర్ మానేరు డ్యాం పరిసర ప్రాంతాల్లో సుడిగాలి స్థానికంగా ఆశ్చర్యానికి గురిచేసింది. పక్కనే ఉన్న రైతులు సుడిగాలితో పైకి ఈసుపడుతున్న నీటిని చూసి అవాక్కయ్యారు. డ్యాంలోని నీరు ఒక్కసారిగా పైకి లేవడంతో రైతులు ఒకింత ఆందోళనకు గురయ్యారు. సుడిగాలి దృశ్యాలను పలువురు తమ చరవాణులలో బంధించారు. గతంలో కూడా ప్రభుత్వ కళాశాల మైదానంలో ఇలాంటి సుడిగాలి ఏర్పడిందని స్థానికులు చెబుతున్నారు. సాధారణంగా పురావస్తు, ఆర్ట్స్, సైన్స్ ఇలా అనేక మ్యూజియాలను చూస్తుంటాం. కానీ కేవలం మద్యం చరిత్రను చెప్పేందుకే ఓ ప్రదర్శనశాలను ఏర్పాటు చేశారు. అది కూడా మన దేశంలో. ఈ మ్యూజియం దేశంలోనే మొట్టమొదటిది కావడం విశేషం. ఈ ప్రదర్శనశాలలో శతాబ్దాలుగా దేశంలో మద్యం తయారు విధానానికి వినియోగించిన వస్తువులను ప్రదర్శనకు ఉంచారు. దేశంలోని మొట్టమొదటి ఆల్కహాల్ మ్యూజియాన్ని గోవాలో ఏర్పాటు చేశారు. కేవలం మద్యం చరిత్ర తెలియజేయడం కోసమే నిర్మించిన ఈ మ్యూజియాన్ని ఇటీవలే పర్యాటకులకు అందుబాటులోకి తెచ్చారు. ఆలెబౌట్ ఆల్కహాల్ పేరుతో నందన్ కుట్చకర్ ఈ మ్యూజియాన్ని ప్రారంభించారు. గోవా మద్యపాన వారసత్వాన్ని ప్రోత్సహించడానికే తప్ప ఆల్కహాల్ వినియోగాన్ని పెంచడానికి కాదని నందన్ వెల్లడించారు. ప్రపంచ చరిత్రలోని మద్యం కాచే చరిత్రకు అంకితమిచ్చిన మొట్టమొదటి మ్యూజియంగా దీన్ని ఆయన పేర్కొన్నారు. ఇది ఆల్కహాల్ తయారీ చరిత్రకు అంకితం చేసిన తొలి భారతీయ మ్యూజియం అని కుట్చకర్ వెల్లడించారు. ఆలబౌట్ ఆల్కహాల్ మ్యూజియాన్ని 1300 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉత్తర గోవా బీచ్ లో నిర్మించారు. ఇందులో 1950 కాలనాటి పులియబెట్టిన జీడిపప్పు లేదా కొబ్బరి నీళ్ల నుంచి తయారు చేసిన ఫెనీ అనే మద్యంతో పాటు ఫెనీ డ్రింక్ సర్వింగ్ గ్లాసులు, పాత చెక్క డిస్పెన్సర్లు, మద్యం కొలిచే పరికరాలు ఉన్నాయి. గోవాలో జీడిపప్పుతో మద్యం తయారు చేసే కళను ప్రోత్సహించే లక్ష్యంతోనే మ్యూజియంలో ఈ వస్తువులను ప్రదర్శించారు. ఆల్కహాల్ మ్యూజియం లక్ష్యం మద్యం వినియోగాన్ని ప్రోత్సహించడం కాదని కుట్చకర్ స్పష్టం చేశారు. ఆల్కహాల్ మ్యూజియం లోపల 4 గదులలో వివిధ పాత మట్టి కుండలు, 16వ శతాబ్దానికి చెందిన ఫెనీ సర్వింగ్ పరికరాలు, ఒక పురాతన చెక్క షాట్ డిస్పెన్సర్, ఫెనీ గాఢతను కొలవడానికి ఉపయోగించే స్కేల్, రష్యా నుంచి సేకరించిన క్రిస్టల్ ఆస్ట్రేలియన్ బీర్ గ్లాస్ ప్రదర్శనకు పెట్టారు. ఈ మ్యూజియంలో ప్రపంచవ్యాప్తంగా సేకరించిన గ్లాస్వేర్, చాలీస్ స్నిఫ్టర్స్, వంపుతిరిగిన వైన్ గ్లాసెస్, ప్రపంచంలోని ఎత్తైన పోలాండ్ షాట్ గ్లాస్, ఇతర వస్తువులు కూడా ఉన్నాయి. మ్యూజియంలో ఒక సెల్లార్ కూడా ఉంది. ఇక్కడ 1950 కాలనాటి జీడిపప్పు, కొబ్బరి, ఫెనీ సీసాలు ప్రదర్శనకు ఉంచారు. గతంలో ఫెనీ మద్యం తయారీకి ఉపయోగించే పురాతన వస్తువులను కూడా ప్రదర్శనకు పెట్టారు. పాత స్టవ్లు, స్పూన్లు, మోర్టార్, పెస్టిల్స్, గ్రైండర్లు సహా గోవా సంస్కృతికి సంబంధించిన ఇతర వస్తువులను ప్రదర్శనకు ఉంచారు.
ఆల్కహాల్ మ్యూజియం వ్యవస్థాపకుడైన కుచ్చకర్ తన తండ్రితో కలిసి తిరుగుతున్న సమయంలో పురాతన వస్తువులను సేకరించి అభిరుచిని పెంచుకున్నారు. 3 దశాబ్దాల నుంచి పురాతన వస్తువులను సేకరించి కుచ్చకర్ ఆ వస్తువులతో మ్యూజియాన్ని ప్రారంభించారు. యుద్ధాభ్యాస్ 2021 కోసం అమెరికా వెళ్లిన భారత బలగాలు ఆ దేశ సైన్యంతో కలిసి పలు క్రీడల్లో పాల్గొన్నాయి. అమెరికన్లకు కబడ్డీ నేర్పిన భారత సైన్యం వారి దగ్గర నుంచి అమెరికన్ ఫుట్బాల్, సాకర్లో మెడకులు నేర్చుకుంది. ఇరు దేశాల బలగాలు మిశ్రమ జట్లుగా ఏర్పడి తలపడ్డాయి. ఒక జట్టులో సగం మంది అమెరికా జవాన్లు, సగం మంది భారత జవాన్లు ఉండటం వల్ల సైనికుల మధ్య సాన్నిహిత్యం పెరుగుతుందని రెండు దేశాలు ప్రకటించాయి. పేరుకుపోయిన మంచుపై అమెరికా భారత బలగాల ఫుట్బాల్. పచ్చిక బయళ్లపై అమెరికా సైనికుల కబడ్డీ కూత. మంచు కోర్టుపై పోటాపోటీగా వాలీబాల్. భారత్ అమెరికా సైన్యాల మధ్య యుద్ధ అభ్యాస సంయుక్త విన్యాసాలు అమెరికాలోని అలాస్కాలో జరుగుతున్నాయి. అక్టోబర్ 15 నుంచి 29 వరకు జరగనున్న ఈ సంయుక్త విన్యాసాల్లో భారత సైన్యం తరపున 350 మంది జవాన్లు పాల్గొంటున్నారు. అక్కడ అమెరికా బలగాలతో కలిసిపోయేందుకు భారత సైన్యం వివిధ క్రీడాంశాల్లో పాల్గొంటోంది. కబడ్డీ, ఫుట్బాల్, వాలీబాల్ పోటీల్లో ఇరు దేశాల సైన్యాలు మిశ్రమ జట్లుగా ఏర్పడి తలపడ్డాయి. ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్న భారత్ అమెరికా బలగాలు విజయం కోసం శ్రమించాయి. భారత క్రీడ అయిన కబడ్డీ ఆడి అమెరికా బలగాలు వహవా అనిపించగా అమెరికన్ ఫుట్బాల్ పోటీలో తలపడి భారత సైన్యం ఆకట్టుకుంది. ఈ స్నేహపూర్వక క్రీడల్లో రెండు దేశాల సైన్యాలు 4 మిశ్రమ జట్లుగా ఏర్పడి తలపడ్డాయి. క్రీడా స్ఫూర్తిని చాటుతూ మ్యాచ్లు ఆడాయి. మంచును ఒకరిపై ఒకరు విసురుకుంటూ ఇరు దేశాల సైనికులు సందడి చేశారు. భారత్ అమెరికా సైన్యాల మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని పెంపొందించే ఉద్దేశంతో ఈ పోటీలను నిర్వహించారు. ఇరు దేశాల సైన్యం ఒకరినొకరు అర్థం చేసుకునేందుకు ఈ క్రీడలు బాగా ఉపయోగపడినట్లు సైనికాధికారులు తెలిపారు. భారత్ అమెరికా సైన్యాల మధ్య అతిపెద్ద సైనిక సంయుక్త విన్యాసాలను 17వసారి నిర్వహిస్తున్నారు. రెండు సైన్యాల మధ్య అవగాహన, పరస్పర సహకారం పెంచడమే లక్ష్యంగా ఈ విన్యాసాలు జరగనున్నాయి. భారత్ అమెరికా సైన్యాల 16వ యుద్ధ అభ్యాస్ విన్యాసాలు ఈ ఏడాది ఫిబ్రవరిలో రాజస్థాన్లోని బికనేర్లో జరిగాయి.
రాష్ట్రంలో తపాలా శాఖ వివిధ సేవలు అందించడంలో బ్యాంకులతో పోటీ పడుతోందని పోస్ట్ మాస్టర్ జనరల్ పివిఎస్ రెడ్డి తెలిపారు. ఆధార్, పాస్పోర్టు సేవలతో పాటు సుకన్య సమృద్ది యోజన, పీపీఎఫ్ లాంటి సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ఫైనాన్షియల్ ఇంక్లూజివ్ మెరుగుపరిచేందుకు అవకాశమున్న అన్ని మార్గాల ద్వారా ప్రయత్నిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో వచ్చే ఏడాది జనవరి చివరి నాటికి రాష్ట్రంలో మరో 418 బ్రాంచ్ కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నట్లు పోస్ట్ మాస్టర్ జనరల్ వెల్లడించారు. We have organized 48 financial inclusion melas all over the state, and with the main emphasis of motivating the parents of girl child to save for their girl children in the age group of 0 to 10, that carries an interest of about 7.6 compounded annually. So we have organized these 48 melas, and we could convince around 7149, that is 7149 parents to open accounts for the children.